ET20 details lo kveldam superstar Mahesh Babu family to kalisi vacation enjoy chestunnaru. Ee vacation lo ayana kutri sitara to digina photo nu social media lo post chesaru. Ee photo social media lo viral avutundi. Twarlo Mahesh Babu Rajamouli darshakatvamlo cinema cheyunnaru. Mega power star Ram Charan ku doctorate pradanam cheyunnaru. Chennai Wales University varu Ram Charan ku doctorate ivvanunnaru. Kala rangallo ayana chesina sevalaku gaanu ee doctorate ni pradanam cheyunnaru. Gopi Chand Srinu Vaitla combination lo movie terkekutondi. Movie nunchi title video nu makers release chesaru. Viswam ane powerful title ni ee cinema confirm chesaru. Vijay Devarakonda Gautam Tinanuri combo lo cinema terkekunundi. Ee cinema shooting vache varam prarambham kanundi. Ee cinema lo premalu fame Mamita Bais Bhagyasri Bose natinche avakasam undi. Sriram Aditya darshakatvamlo feel good emotional entertainer to Sarvananda Maname ane cinema to manamunduku ranunnadu. Ee cinema to paate marini interesting combination lu line lo pettadu Sarva. Ee lineup lo Ghazi director Sankalp Reddy kuda unnadata. Marosari tana bold photolato samantha shock ichindi baby. It's fashion antu black suit lo unna photo nu post chesindi. Ee photo lu prastham social media lo tega viral avutunnayi. Cannes Film Festival screening competition ko Bharatiya cinema All We Image As Light movie empika ayindi. మే 14 నుంచి 25 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. 1994 స్వయం మూవీ తొలిసారిగా ఈ ఫెస్టివల్ స్క్రీన్కి ఎంపికైంది. గామి మూవీలో ప్రముఖ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతోంది. గామిలో విశ్వక్సేన్కు జంటగా చాందిని చౌదరి నటించారు. హీరోయిన్ జ్యోతిక సూర్య పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూర్య అందరినీ గౌరవిస్తారని అన్నారు. అందరి కోసం సమయం కేటాయిస్తారని తెలిపారు. ఈ క్వాలిటీ తనకు ఎంతో నచ్చుతుందని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో మార్పు రావాలని హీరోయిన్ కృతి సనన్ అన్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారనే భావన చాలా మంది దర్శక నిర్మాతల్లో ఉందని అన్నారు. ఓం బింబుష మూవీ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మంజ్మల్ బాయ్స్ మూవీ ప్రదర్శనలను పీవీఆర్ మల్టీప్లెక్స్ నిలిపివేసింది. దీనికి కారణం కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సభ్యులు తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. శబరి మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో వరలక్ష్మి లుక్స్ డైలాగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకున్నాయన్నారు. మే 3వ తేదీన ఈ సినిమా తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. డియర్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కు జంటగా ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించారు. హీరో అజయ్ దేవగన్ నటించిన మైదాన్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. భారీ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నారా రోహిత్ నటిస్తున్న ప్రతినిధి 2 ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా రూపొందిస్తున్నారు. రియల్ లైఫ్ సర్వైవల్ డ్రామాగా తెలుగు మలయాళీ ప్రేక్షకులను మెప్పించిన మంజుమల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హ్యాపీడేస్ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ నెల 19న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా వరుణ్ సందేశ్ నిఖిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ప్రేమలు మూవీ ఓటీటీలోకి వచ్చింది. మూవీ తెలుగు వర్షన్ ఆహాలో అందుబాటులో ఉంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తమిళ్ మలయాళం హిందీ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి.